ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ మాదక ద్రవ్య నిరోధక కార్యక్రమం, యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ డ్రగ్ కంట్రోల్ ప్రోగ్రాం, ఐక్యరాజ్య సమితి సాధారణ సభ 1991 మాదక ద్రవ్యాల వాడకాన్ని వ్యాపారాన్ని అంతర్జాతీయముగా ఎదుర్కోవటానికి ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ మాదక ద్రవ్య నిరోధక కార్యక్రమాన్ని రూపొందించింది. ఈ సంస్థ డివిజన్ ఆఫ్ నార్కోటిక్ డ్రగ్స్, ఇంటర్నేషనల్ నార్కోటిక్స్ కంట్రోల్ బోర్డు, యునైటెడ్ నేషన్స్ ఫండ్ ఫర్ డ్రగ్ అబ్యూజ్డ్ కంట్రోల్ సంస్థ కార్యకలాపాలను సమన్వయపరుస్తోంది. యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ డ్రగ్ కంట్రోల్ ప్రోగ్రాం సంస్థ ప్రపంచ వ్యాప్తంగా 23 క్షేత్ర కార్యాలయాలను కలిగి ఉంది. దీని ప్రధాన కార్యాలయం ఆస్ట్రియాలోని వియన్నాలో కలదు. ఐక్యరాజ్య సమితి మానవ ఆవాస వ్యవహారాల కేంద్రము, యునైటెడ్ నేషన్స్ సెంటర్ ఫర్ హ్యూమన్ సెటిల్మెంట్స్. మానవ ఆవాసాలపైన ఐక్యరాజ్య సమితి మొట్టమొదటి సమావేశము 1976 కెనడాలోని వాంకోవర్లో జరిపింది. ఈ సమావేశము మానవ ఆవాసాలకు సంబంధించిన అంశాలను చర్చించి మానవ ఆవాసాల కోసం ఒక అంగాన్ని రూపొందించుటకు సిఫార్సు చేసింది. దీని ప్రధాన కార్యకలాపాలు సాంకేతిక సహాయాన్ని అందించడం, నిపుణుల సమావేశాలను ఏర్పాటు చేయటం, వర్క్షాపులను ఏర్పాటు చేయటం, గ్లోబల్ ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ ఏర్పాటు చేయడం ద్వారా సమాచారాన్ని వ్యాపింపచేయటం. దీని ప్రధాన కార్యాలయం కెన్యాలోని నైరోబీలో కలదు.